మా ఇంతవరకు ఎంత మంది పాడారు ప్రజల తల్లి డోర్ క్లోజ్ సండే స్కూల్ ఇంతవరకు ఎంత మంది పాడారు అప్పుడు రెండు ముక్కలు చేసామని చెప్పమ్మా పర్లేదు సండే స్కూల్ అయిపోయింది Praise the Lord, Stuti Chelli. Praise the Lord, Nishita Akka. Praise the Lord, Stuti Akka. Praise the Lord, Selina Chelli. Praise the Lord, Angelina Akka. Praise the Lord, Akka. Praise the Lord, Chinnu Chintu. Ever Chinnu, ever Chintu, okay, Chappandi. నా పేరు చిన్ను చింటూ చిన్ను చింటూ ప్రైజ్ ద లార్డ్ నిర్మల అక్క ప్రైజ్ ద లార్డ్ నిర్మల అక్క ప్రైజ్ ద లార్డ్ నిర్మల అక్క నిమ్మక్క మీ హెల్త్ బాగుందా బాగుంది నాన్న బాగుంది థ్యాంక్ యూ ప్రైజ్ ద లార్డ్ నిమ్మి అక్క నిమ్మక్క ప్రైజ్ ద లార్డ్ అందరికి ప్రైజ్ ద లార్డ్ ప్రజల ప్రైజ్ ద లార్డ్ నిర్మల అక్క ప్రైజ్ ద లార్డ్ జ్యోతి అక్క ప్రైజ్ ద లార్డ్ శృతి రాయ్ ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ బెన్నీ అక్క ప్రైజ్ ద లార్డ్ బెన్నీ టన్నయ్య పిన్నియ అక్క ప్రైజ్ ద లార్డ్ కల్పన అక్క ప్రైజ్ ద లార్డ్ కల్పన అక్క ప్రైజ్ ద లార్డ్ కల్పన ఓకే పిల్లలు మీరందరూ కూడా వీడియో ఆఫ్ చేసుకున్నారు కదా మీరు వీడియో ఓపెన్ చేసేసుకోండి అప్పుడే మనం ప్రే చేసేసుకోండి మనం సండే స్కూల్ స్టార్ట్ చేస్తాం మీరు ఓపెన్ చేస్తే మీరు స్టార్ట్ చేస్తే మనం తొందరగా వెళ్తాం ఓపెన్ చేసుకోండి గబగబా ఓపెన్ చేసుకోండి గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ కదా శాన్వీ ప్రిస్కిలా Very good. We are all good boys and good girls. Devudu mimmalni chaala chaala blessing istaru pillalu. Very good. Okay, pray chesukundama. Vacheyandi mari. One. One ante em cheyali? Yes. Two. Two ante chetulu jodinchali. One ante mogalinchali. Two ante chetulu jodinchali. Three. Andaru kuda kallu mooskovali. అందరూ కలుముకోవాలి ఎస్ పరిశుద్ధరా ప్రేమ కల తండ్రి ప్రభా ఈ సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా ప్రభా మరి మా తండ్రి స్కూల్ ని మేము ప్రారంభించబోచుండగా మీ యొక్క కృపా సన్నిధి క్షేమము మాకు అనుగ్రహించండి అయ్యా ఇంతవరకు నీవు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు తండ్రి ఈ దినమున మేము నేర్చుకున్న ప్రతి ఒక్క విషయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా మాకు నేర్పించిన వారిని బట్టి వందనాలు ప్రభా వారు ఏదైతే నేర్పిస్తున్నారో మేము చక్కగా గ్రహించి మా హృదయాలని మేము సిద్ధపరచుకొని నైనా గ్రహించి
ఆ విధంగా మేము నడుచుకుంటకు సహాయం దయచేయమని ప్రార్థించేస్తున్నాం. నిమ్యాకను బట్టి, శ్యామలకను బట్టి వందనాలు. వారు చేసిన ప్రతి ప్రయత్నాలను బట్టి వందనాలు. ఆరోగ్య పరిస్థితులను ప్రభా నీ చేతి సమర్పిస్తున్నాం. ప్రతి ఒక్క అవసరం తీర్చి నడిపించండి, కుటుంబాన్ని దీవించండి. అలాగే శాలం అంకుల్ని నైనా ప్రభా మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. అంకుల్ ని దీవించండి, తన పరిచయనంతటిని కూడా ప్రభా నీ కృపా సన్నిధి క్షేమం దయచండి, కుటుంబాన్ని కూడా మీరు దీవించండి అయ్యా. అలాగే ప్రజ్వలక్కను బట్టి వందనాలు, తను చేసిన హోస్టింగ్ వారిని ప్రభా తనకిచ్చిన అర్హతను బట్టి వందనాలు తండ్రి. ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభా నీవు నీవే ముందు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు ప్రభా. వారు మన్నైనా యాక్షన్ సాంగ్ చేయటంలో కానీ ప్రభా మరి వారి హోంవర్క్ చూపించటంలో కానీ నీ వాక్యము నైనా నేర్చుకుంటే విధానము కానీ తండ్రి నీ యొక్క సన్నిధి తోడుగా అనుగ్రహించి చక్కని జ్ఞానమునైనా వారు సంపాదించుట సహాయం దయచేయమని మమ్మల్ని మేము మీ చేత సమర్పించుకుంటూ కల్పనాంటిని బట్టి, పావనాంటిని బట్టి, అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్క రిసోర్స్ పర్సన్ ని బట్టి, మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 3, 2, 1. అందరు కళ్ళు మూసుకున్నారా పిల్లలు? కళ్ళు మూసుకున్నారా? ఓకే, వెరీ గుడ్. అయితే యాక్షన్ సాంగ్ చేసేద్దామా? వచ్చేయండి. ఓకే పిల్లలు, మేకలు ఎప్పుడైనా అరవడం విన్నారా మీరు? మేకలు మేకలు అరుస్తాయి కదా, ఎలా అరుస్తాయి మేకలు? అరుస్తాయి పిల్లలు, నాకు రాదు. ఎవరైనా అరవండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఎవరైనా ఒకరు చెప్పండి, మేకలు ఎలా అరుస్తాయి చెప్పండి. వెరీ గుడ్. మరి కుక్కలు కదా, పక్షులు గాని పశువులు గాని వాటన్నిటికి కూడా మనలాగా మాటలు రావు కదా, వాటికి డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ తో అవి మాటలు రావు కానీ అవన్నీ సౌండ్స్ తో జీవిస్తా ఉన్నాయి కదా. అటువంటి పశువులు అటువంటి పక్షులు కూడా దేవుని స్తుతిస్తున్నాయి పిల్లలు, అవునా? దేవుని మహిమపరుస్తున్నాయి. వాటన్నిటితో పాటు మనం కూడా దేవుని మహిమపరచడానికి ఉన్నాం. మనకి నోరు ఉంది, మాటలు వస్తున్నాయి, మనం చక్కగా హల్లెలూయా స్తుతిను అని చెప్పుకుంటూ చక్కగా దేవుని ఆరాధించడానికి మనకు చక్కని అర్హత ఇచ్చారు కదా దేవుడు. ఓకే, ఒక్కసారి పశువులన్నిటిని అలాగే పక్షులన్నిటితో కలిసి మనం కూడా వాటి సౌండ్స్ తో కూడా దేవుని మహిమపరచేద్దాం. ఓకేనా పిల్లలు, యాక్షన్ సాంగ్ చేసి దేవుని మహిమపరచేద్దాం. మేమే ఇది సాధ్యమే, ఆ స్వరములో ఆరాధనే, కొకొరోకో కొకొరకో ఆ సంతసం నీవు కోరుకో. మేమే ఇది సాధ్యమే, ఆ స్వరములో ఆరాధనే, కొకొరోకో కొకొరకో ఆ సంతసం నీవు కోరుకో. మేకలా తల ఊపుతూ కోడిలా జంప్ చేయుచు మన పాటతో యేసుని కీర్తన పాడుదాం. మేకల తల ఊపుతూ కోడిలా జంప్ చేయుచు మన పాటతో యేసుని కీర్తన పాడుదాం. ఓ ఓ ఓ ఓ నా 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 నా
जरा तुम दिखाओ नी पाटलो आनंद में बाव बाव यू लुक अबाव ए सैय के स्तोत्राल तो काकिला पाई के गुरु तू कुकला तो कूपतू मन आट तो ए सुनी गीतम पाड़ुदाम సాధ్యమే ఆ స్వరములో ఆరాధనే కొకొరోకో కొకొరకో ఆ సంతసం నీవు కోరుకో మేకలాతల ఊపుతూ కోడిలా జంప్ చేయుచు మన పాటతో ఏసుని కీర్తన పాడుదా స్తోత్రాలతో కాకిలా పైకే గురుతూ కుక్కలతో కూపుతూ మన ఆటతో ఏసుని గీతం పాడుదాం
వినలేదు. ఎంత మంది ఫాలో అవుతున్నారు? నిజంగా చాలా 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 బాగా చేస్తారు పిల్లలందరూ కూడా. నేను గమనించాను అందరు ఎవరికి వాళ్ళే అసలు ఎక్సలెంట్ పిల్లలు, చాలా బాగా చేశారు. ఏంటంటే ఇంతవరకు మిన్ని అక్కని చూసి వాళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు చేయట్లేదు. ఎవరికి వాళ్ళే యాక్షన్ సాంగ్ ఎలా కంపోజ్ చేసుకోవాలనేది తెలిసిపోయింది పిల్లలు కదా. పిల్లలు చాలా చాలా బాగా, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఓకే అక్క, ఓకే అక్క, మరి ప్రార్థనలో కళ్ళు మూసుకుందాం అని పాటలో ఉంది. అసలు చాలా మంది మూసుకోరు. అసలు రియాన్ చూసాను ఆ టైంలో, కళ్ళు ఎట్లా మూసుకున్నా? రియా ఏంజలీన్ అని చూసాను నేను. అవునా? నేను రియా చూస్తే ఇలా కళ్ళు మూసేసుకొని చాలా బాగా చేశారు. పాట టైంలో మాత్రం అందరు కళ్ళు మూసుకుంటున్నారు, మరి ప్రేయర్ టైంలో మాత్రం ఎవరు మూసుకోవట్లేదు. అది మరి అప్పుడు చూడాలా పిల్లలు. ప్రేయర్ టైంలో మీరు అందరు కళ్ళు మూసుకుంటారు, మేము కళ్ళు తెరిచి మిమ్మల్ని అందరిని అలా చూస్తాం పిల్లలు. ఎవరు ఎవరు ఎట్లా ఉన్నారు, మీ పొజిషన్ ఎలా ఉందో మేము చూస్తాం. సరేనా? జాగ్రత్త మరి. ఓకేనా? మేము కాదు, మా ఏసయ్యా నిన్ను చూస్తున్నాడు పిల్లలు. అది మనం జ్ఞాపకం పెట్టుకుని ప్రేయర్లో కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కిపోయిందా. ఓకేనా? ఓకే అక్క, ప్రజలక్క, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మనం? ఓకే మరి హోంవర్క్ టేకింగ్ లోకి వెళ్ళిపోదాం. ఏంటండి అసలు ఏం చేయలేదండి, యాక్షన్ సాంగ్ చేసావా? నాకు ఇలా ఇలా గిక్కుంటున్నాడు అక్క. Very good, Nana. Sushmitakka, praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Amma. Praise the Lord, Akka. Praise the Lord, Sushmitakka. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Amma, Ivi. Praise the Lord, Nana. Amanaga. Ee loyalo chala gothranu trabu. త్రావించుడి సెకండ్ కింగ్స్ 3:16. థ్యాంక్ యూ అక్క. ఏంటమ్మా అది మెమరీ వర్సా పెద్దల? ఓకే అమ్మా, ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. చక్కగా చెప్పవు అక్క. మెమరీ వర్స్ చెప్తాను అక్క, సెకండ్ కింగ్స్ 3:16. యెహోవా సెలవిచ్చెనేమనగా ఈ లోయలో ఎన్నో గోతులను త్రవ్వించుడి. సెకండ్ కింగ్స్ 3:16. అక్క హోంవర్క్ మై మెమరీ వర్స్ అక్క. అక్క నా ప్రేయర్ అక్క. God bless you. Thank you, Akka. Next. Innu Chintu, meer action song chestunara? Straight le kada meer? Akka, praise Lord Akka. Praise the Lord, meer action song chestunara? Chestunam Akka. Inga. Ippudu nilabadi chese galra? Suddenly ga meeku ok roju chance istam mari. ఆ రోజు మీరు ఇద్దరు యాక్షన్ సాంగ్ చేయాలి, అందుకు సిద్ధమేనా? సరే సరే, ఓకే చూపించండి మీ వర్క్ చూపించండి. మెమరీ వర్డ్స్ చెప్తామక్క. చెప్పండి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గ్రోధులను తవ్వించుడి. రెండవ రాజులు 3:16. ఇందాక మీరు అడిగారు కదా, నా వీడియో స్టక్ అయిపోయింది, అందుకే వచ్చారా సునీత గారు? వచ్చారా? రాలేదక్క. ఓకే ఓకే నాన్న, చాలా బాగుంది, వెరీ గుడ్. మరి యాక్టివిటీ ఏమైనా ఉన్నారా పిల్లలు? యాక్టివిటీ ఉందా ఇక్కడ? తవ్వేశారా గోతులు మరి? ఓకే నానా, మనం మీరు నేర్చుకున్న లెసన్ లో నుంచి ఏదైనా చిన్న చిన్న యాక్టివిటీ చేసుకుంటే బాగుంటుంది. సరేనా?
ఏదో ఒకటి ఒక దేశాల గురించి అక్కడ చెప్తారు కదా, ఆ దేశాల్లో ఏదన్నా ఒకటి రాక్ వేసుకోవచ్చు, అక్కడ రాజులు ఎవరు ఉన్నారో ఆ రాజులు అన్న వేసుకోవచ్చు. ఆ లెసన్ లో మీరు ఏం నేర్చుకున్నారో దాన్ని చిన్నగా డ్రా చేయండి, మీరు ఎప్పుడు ఇంకా మర్చిపోరు. ఓకేనా, నెక్స్ట్ టైం అలా ట్రై చేయండి. గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్ సతీష్ చిన్ను చింటు వైగున్నానా, మీరైతే మీరు యాక్షన్ సాంగ్ చేయాలి. ఓకే, కూర్చోవద్దు, అందరూ చేస్తున్నారు కదా, మన ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు కదా, సో మనము చేసేద్దాం. మిన్ని అక్క చేసినప్పుడు, సాంగ్ వచ్చినప్పుడు ప్రతిసారి చేద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్, మీరు బాగా చేస్తే మీకు ఛాన్స్ వస్తుంది మరి. ఓకే సెలీనా, సెలీనా క్వీన్ బాగున్నావా? మీరందరూ ప్రేయర్ చేస్తున్నారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టణంలో ఇల్లన్నీ కూల్చేస్తారు అక్క, తర్వాత అక్కడ చెట్లన్నీ నరికేస్తారు అక్క, తర్వాత బావిలో బావిలో కూర్చిపెట్టేస్తారు అక్క మట్టి రాళ్ళన్ని, తర్వాత మంచి నేల మీద రాళ్ళన్ని కుప్పగా పెట్టేస్తారు. మెమరీ వర్డ్స్ అక్క, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గోతుల్లో ఈ లోయలో చాలా గోతులను తవ్వించుడి. సెకండ్ కింగ్స్ 3:16. వెరీ గుడ్ అన్నా, 1 2 3 4 ఫ్రాన్సిస్ 9 10 20 30 5000. వండర్ఫుల్ అన్నా, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ యాక్టివిటీ బాగుంది. Today's memory verse, and he said, thus says the Lord, make this valley full of riches. Second Kings chapter 3 verse 16. ఎవరు అహ్లాదిత తింపాప్ కదా, అహ్లాదిత నువ్వు ఈ రోజు వాక్యం చదివావా? ఎప్పుడు చదివావు? మార్నింగ్ అక్క, నైట్ అక్క. మార్నింగ్ నైట్ కూడా చదివేసావా? మరి ఇప్పుడు ఏం చదివావు నువ్వు? బైబిల్ సెకండ్ చాప్టర్. అదే నానా, నువ్వు చక్కగా ఉదయం చదివేసావు, మళ్ళీ అక్క చెప్పిన తర్వాత కూడా నువ్వు దేవుని వాక్యాన్ని చదివేక దేవుని మాటలు విన్నావు కదా నానా. వెరీ గుడ్, చదివిపిస్తున్నాను అక్క నేను. ఓకే నానా, ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు కూడా తల్లి చక్కగా చెప్పింది కదా, అందుకని అప్రిషియేట్ చేస్తున్నాను. చాలా చక్కగా చెప్పొచ్చిన తల్లి నువ్వు, అలా రోజు చెప్తే నీ నోటిలో నుంచి దేవుని మాటలు వస్తా ఉంటే రేపు పొద్దున్న నువ్వు ఎట్లా ఉంటావో తెలుసా? ఏసేని గురించి అనేక మందికి నువ్వు ప్రకటించేలాగా నిన్ను గొప్ప ప్రవక్తగా దేవుడు చేస్తాడు. సరేనా, ప్రతిరోజు వెళ్తున్నారా? ఓకే నానా, హ్యాపీ జర్నీ. శ్యామ ప్రేయర్ చేసుకోండి, ప్రతి ఎక్కడెక్కడికి వెళ్ళినా గానీ బయలుదేరే ముందు ప్రేయర్ చేసుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఓకేనా, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ అక్క.
ప్రతి రోజు వాకిని ఎవరు షోర్ ఎవరు ఇక్కడ రీనేమ్ చేసుకోలేదు మీరు మమ్మీ పేరు అక్క అది మరి ఇప్పుడు మీరు వచ్చినాక పేరు మార్చేసుకోవాలి కదా మరి సరే అక్క ఓకే వెల్కమ్ అన్న గాడ్ బ్లెస్ యు నాన్న మమ్మీ ఏరి అన్మ్యూట్ చేసుకో అన్మ్యూట్ ఏం చూపిస్తున్నావు జాయ్ చాట్ బాక్స్ ఓపెన్ లో ఉంది ఏదో టెక్స్ట్ నాకు ఓకే నాన్న ఓకే ఫైన్ త్వరగా రమ్మను రోహిణి హాయ్ రోహిణి ప్రైస్ ది లార్డ్ చెప్పే నీ అడ్రస్ చెట్టు దగ్గర ఒక వ్యక్తి అక్కడ ఉండగా ఏసయ్య అక్కడికి వచ్చారు కదా పిల్లలు ఎవరున్నారు చెట్టు మీద ఎవరున్నారు చెట్టు క్రింద ఎవరున్నారు పిల్లలు రోహిణి నువ్వు కాదు నువ్వు చెప్పకు రోహిణి నీకు తెలుసు పిల్లలు చెట్టు మీద ఎవరున్నారు చెట్టు క్రింద ఎవరున్నారు చెప్పాలి తొందరగా ఎవరు చెప్తారు సరిగ్గా చెప్పు ఎవరున్నారు చెట్టు మీద తన్వి ఇంకోసారి చెప్తున్నానా పొట్టి జకర్యా జక్కయ్యా జకర్యా కాదు ఓకేనా జక్కయ్యా అది జక్కయ్యా ఓకేనా గాడ్ బ్లెస్ యు నాన్న 1 2 3 4 5 6 7 8 9 10 20 30 రోహిణి వెరీ గుడ్ చక్కగా రాసుకున్నాను చాలా యహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ లోయలలో గోతులను ద్రవించుడి రెండో రాజులు 3:19 ప్రేయర్ పాయింట్ ఎందుకు సండే స్కూల్ ఉంది సండే స్కూల్ బాగుంది చాలా బాగుంది ఇక్కడ ఇందాక ప్రజల జాయింట్ చేస్తున్నావు జాయింట్ ఎగురుతూనే ఉన్నాడు ఇంకా ఎగురుతున్నాడు చాలా చాలా బాగుంది నాన్న మీ టీమ్ అంతా బాగుంది వెరీ గుడ్ పిల్లల్ని వదిలేసేయండి మమ్మీ కళ్ళ వదిలేయండి మీరు మీరు పట్టుకొని మీరు డిస్టర్బ్ అవ్వకండి ఓకే చెప్పండి అవునా భలే చాలా చాలా సంతోషం ఏమ్మా బాగున్నావా ప్రతిరోజు రాను చెప్పు నానా నువ్వు చెప్తే వినాలనుంది చెప్పండి చెప్పావా మరి నువ్వు వెరీ గుడ్ నానా వైశాలి నువ్వు చెప్తావా మరి సెలవిచ్చినందుకు ఏమంటు ఈ లోయలో చాలా రోజు నిండును
ఓకే నాన్న మనం వెరీ గుడ్ వైశాలి చాలా వైశాలి నువ్వు చాలా చక్కగా ప్రయత్నం చేస్తున్నావు దేవుని మాటలు చెప్పడానికి చాలా సంతోషం దేవుడు ఇంకా నేను బహుగా చేస్తారు గాడ్ బ్లెస్ యు నాన్న టీం అందరికి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 మీకు అంత ముందుగా మీకు టైం దొరకట్లేదా ఇప్పుడు కొంచెం ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా అవునా ఓకే ఓకే రాసావా ఓకే నాన్న ఓకే 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 గాడ్ బ్లెస్ యు ప్రైస్ ది లార్డ్ నెక్స్ట్ సన్నీ సోని బాగున్నారా నిన్న వచ్చారా మీరు నేను రాలేదక్క వైఫై పోయింది లింక్ ఎక్కడ ఆకాశం వైపు చూస్తూనే ఉన్నారు ఏం కనిపించింది వారు మీకు ఆకాశం ఆకాశం వైపు చూస్తే వైఫై వైర్ కట్ అయిందక్క ప్రాబ్లం వచ్చింది అందుకని రాలేదు ఓకే ఆకాశం వైపు చూస్తే మీకు ఏం కనిపించింది చెప్పండి చూపించండి ఓకే వెరీ గుడ్ నాన్న చూపించండి మరి ఏంది అక్క ప్రజలక్క నేను అడిగింది అర్థం అవ్వలేదా అదే ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ చాలా చాలా బాగుంది సమీ నీదు చేయలేదక్క అన్న వచ్చాక అన్న మీద వేస్తావా భారం అంతా అంతే మేము భరిస్తూ మీరు వేస్తూ ఉండండి పెళ్ళిళ్ళు చేసుకుంటాలక్క మాకు ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ నాన్న కూడా మెయింటైన్ చేయి మరి బుక్ అన్నకి వదిలేకు ఓకే నువ్వు కూడా చేస్తూ ఉండు గాడ్ బ్లెస్ యూ నాన్న రెండు కనిపించాలి మాకు జాయిన్ అంటారు సార్ అమ్మా అప్పుడే మీరే రాసేసుకున్నారా తెలుగులో పిల్లలు మీరే రాసుకున్నారా నాన్న మెమరీ వర్స్ చిత్రపిడుగులు రండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అసలు ఏంటి చేయాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఒకసారి 1 మినిట్ అయ్యో పాపం తప్పు రాశాడు అక్క కరెక్ట్ వస్తున్నాడు వాడు బైబుల్ తెస్తేనే గానీ వాడు మెమరీ వర్స్ చెప్పలేడు ఇదే నోట్స్ రాస్తున్నాడు ఒకటి చెప్పనా చెప్పు యెహోవా సెలవిచ్చినది ఏమనగా లోయలలో తమ్ముడు చెప్పమ్మా హీరో సూపర్ హీరో తలవిచ్చింది
వెరీ గుడ్ నాన్న చాలా బాగా చెప్తారు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 ఓకే ఇంకా ఫాస్ట్ చెప్పాలి సరేనా ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న ఈరోజు బైబిల్ చూడకుండా చెప్పేశాడు ప్రజ్వల్ అక్క దొరికేసింది ఈ రోజు జ్యోతక్క God bless you, Tani. Super. Wonderful. Jyoti, kya bhi Oscar karna? అక్క అదే అక్క వాళ్ళకి ఊర్లో కొంచెం పని ఉంది అక్క వెళ్ళిన పని అంటే పెద్దలో తిరగలేమని చెప్పేసి వెళ్ళిన పని ఫినిష్ చేసుకొని వస్తానన్నారు అక్క రేపు ఖ్యాతియా ఖ్యాతి గారు వెళ్ళిన పని ఫినిష్ చేసుకుని వస్తానని చెప్పారా ఖ్యాతి గారు ఓకే ఖ్యాతి గారు మీరు తొందరగా రండి మీ రాక కోసం పడట్లేదు అక్క ఆధార్ కార్డులు అవి దానికోసం వెళ్ళారు అక్క అచ్చా వాడిలో బలం లేదనమాట అన్మ్యూట్ చేసుకున్నాను యెహోవా సెలవిచ్చినది ఏమనగా లోయలలో చాలా గుంతలను త్రవ్వించుడి 2 రాజులు 3:16 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న యాక్షన్ సాంగ్ బాగా చేస్తున్నాను మీరు వెరీ గుడ్ మాకు అక్క ఎప్పుడు యాక్షన్ సాంగ్స్ కావాలక్క గాడ్ బ్లెస్ యు మిన్ని అక్క అలా చేస్తుంటారు రోజంతా మీ అక్క అలా చేస్తా మేము కూడా చేస్తా ఉంటాం And the Lord said, "In the valley, dig many holes." 2 Kings 3:16. Praise the Lord. God bless you, Nana. Very good. Okay, very good, Nana. Next. Hey, Charles. Milky, toraga vachhi. Watch your face. Okay. Next, kill us, stop it. Vachhi, sir. సరిగ్గా వినిపించడం లేదు చెప్పింది అంటే జాయ్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చాను అవునా ఓకే ఈ లోయలో చాలా గోతులను త్రవ్వుడి త్రవ్వించుడి 2 రాజులు 3:16 నువ్వు పెన్ అండ్ పెన్సిల్స్ తెచ్చుకొని తినేస్తావా రాసుకుంటావా ఈ లోయలో
గోతులను తవ్వించండి. సెకండ్ కింగ్స్ 3:19. ఓకే, తవ్వించుడి. ప్రైజ్ తలాడు నానా. అమ్మో చెల్లి తిప్పిస్తుంది. ఏం గోతులు తవ్వేసావా, ఏం చేసావు నువ్వు? అది కాదురా, ఏదో సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా చెప్పు మరి అన్న చెప్పింది. ఈ లోయలో చాలా గ్రోతులను డానియల్ అక్కడ ఉన్నది చెప్పాలి కదమ్మా. నువ్వు కొత్త వాక్యం చెప్పేస్తాడు కదా చూడు, అక్కడ సన్న ఉంది, గీతలు ఉన్నాయి, ఇంకేమున్నాయి, ఇవే చెప్పాలంట, ఇంకోటి చెప్పకూడదంట చెల్లికి కదా. చెల్లి నువ్వు కూడా రోజు ఏం చెప్తావు అంటే ఏహోవా నా కాపరి చెప్పు. నాకేమి కలగదు బాబు, నువ్వు చెప్తారు ఇప్పుడు అయితే నువ్వు ఈ రోజు కంటవాక్యం చెప్పొస్తుంది. ఏహోవా సెలవు ఇచ్చినది ఏమనగా వస్తుంది నువ్వు ఏమి అందమ్మా, లేమి అందా, ఏమి అందా, ఏమన్నా మళ్ళొకసారి చెప్పు ప్రిన్సెస్, మరొకసారి చెప్పు. కాపరికి కాపరికి ఆ కాపరికి ఏం కదా చెప్పు మరి ఏమైంది తర్వాత. కాపరి నాకేమి కలగదు బాబోయ్ అన్న, మేము బిగినర్స్ అన్న బాబు. జాషువా లేమి అని నేర్పించు, లేమి ఎల్ పలకాలి, లేమి అని నేర్పించు. లేమి కలగదు, ఏమి కలగదు అంటే ఇంకేముండదు అంతే. పరుణ చేయను, శాంతికరమైన చిన్నప్పుడు చక్కగా చిన్న చిన్న వాక్యం నువ్వు చెప్పు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న, ప్రతిరోజు చెప్పాలి సరేనా. నెక్స్ట్ థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ ప్రిన్సి, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్ జాషువా డానియల్, ఈ రోజు స్టోరీ నుంచాం. ఓకే నెక్స్ట్ ప్రిసిల్లా పర్సన్స్, ఎవరు గూచి ఎవరు చూడండి అక్క, చూడండి కూడా అక్క పెట్టుకున్నాడు బ్రాండ్ పెట్టుకో పైన. Thus say the Lord, make this valley full of ditches. 2 Kings 3:16. God bless. Homework. Okay. Okay, Nana. God bless you, Nana. Thus say the Lord. 2 Kings 3:16. And he said, thus say the Lord, make this valley full of ditches. Second Kings 3:16. నీకు ఎవరు నేర్పిస్తారు చిన్న తల్లి, నీకు మెమరీ వాల్స్ ఎవరు నేర్పిస్తారు? నువ్వే నేర్పిస్తున్నావా? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. అక్క నేర్పిస్తుందా నీకు? ఒక్కొక్కసారి నేను నేర్పిస్తాను అక్క, టైం ఉంటే. ఇంకొకసారి ఎవరు నేర్పిస్తారు? ఆమె నేర్చుకుంటది, చెల్లి నేర్చుకుంటానా? అబ్బో చాలా చాలా బాగా చెప్తాను అన్న. మా డాడీ రాత్రి పూట మేము ప్రే చేసుకునేటప్పుడు కొన్ని వర్సెస్ ఇస్తారు అక్క, అవి బై హార్ట్ చేయడానికి. అవి సండే మా చర్చ్ లో మేము చెప్తాం అక్క, అవి మాకు బై హార్ట్ అయిపోయి నేనే చెప్పేస్తాను అక్క.
ఇప్పుడు చెప్పేసి ఒకసారి నీకు కొంచెం టైం ఇస్తాను నేను ఇప్పుడు చెప్పు మిగిలిన తర్వాత నీకు ఏమన్నా ఉన్నాయా బై హార్ట్ గ్రాటిట్యూడ్స్ చెప్తాను అక్క తగ్గల అక్క వింటున్నావా ఓకే చెప్తాను మాథ్యూ 5 చాప్టర్ 3 వర్స్ 3-10 Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. Blessed are they that mourn, for theirs shall be comforted. Blessed are the meek, for they shall inherit the earth. Blessed are which do hunger and thirst after righteousness, for theirs is the kingdom of heaven. For they shall be filled. Blessed are the merciful, for they shall obtain mercy. Blessed are the pure in heart, for they shall see God. Blessed are the peacemakers, for they shall call the children of God. Blessed are which persecuted for righteousness' sake, for theirs is the kingdom of heaven. Matthew 5th chapter verse 3-10. Wonderful, Nana. Make a special certificate. Ye postal next. Sarena, make a special certificate. Inka 2 Rava Kandike Chapale, Inka 2 Beatitudes. Okay, Nana. Simply, Anparu Chapinanta Chala great. Wonderful, Nana. God bless you. Thank you, Akka. సడన్ గా చెప్పినప్పుడు ఆ కొంచెమైనా గానీ దేవునికి చాలా చాలా సంతోషం ఖచ్చితంగా దేవుడు మనం బ్లెస్ చేస్తాడు ఓకేనా మరి ఇప్పుడు ఇక్కడ మన సండే స్కూల్లో నేర్చుకున్న అక్క వాళ్ళు మీకు చాలా చాలా మెమరీస్ నేర్పించారు కదా వాటిల్లో మీకు ఏమైనా గుర్తున్నాయా అవి ఊరికనే పూటల చదివేసి నైట్ డాడీ చెప్పిన ప్రేయర్ లోవే మీరు జ్ఞాపకం పెట్టుకుంటారా మీరిద్దరు కూడా ఇక్కడ చెప్పిన ఏమైనా గుర్తుంటాయా మీకు అవి కూడా చెప్పగలుగుతారా Behold how good and how pleasant it is for brethren to dwell together in unity. Psalms 133 verse 1. Matthew 5 verse 3. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. Matthew 5 verse 10. Blessed are they which are persecuted after righteousness, for theirs is the kingdom of heaven. Thus saith the Lord, make this valley full of ditches. 2 Kings 3 verse 16. Okay, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. Wonderful, Nana. Very nice. చెప్పిన వాక్యం చెప్పారు ఖచ్చితంగా మీరు వింటున్నారు నేర్చుకుంటున్నారు దేవుడు ఇంకా మిమ్మల్ని బహుగా దీవించుగాక ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ఫస్ట్ నువ్వు ఏ క్లాస్ తల్లి అన్యూట్ చేసుకో అడిగిన వెంటనే చెప్పారు కాబట్టి మేము అంకుల్ కి మిమ్మల్ని గురించి అంకుల్ చెప్పి మీకు సర్టిఫికేట్స్ వచ్చేలాగా సరేనా ప్రయత్నిస్తున్నానా మీరు బాగా వాక్యాన్ని ఓకే నెక్స్ట్ చాలా మంది ఉన్నారా హలో ఫ్రెండ్స్ ఏంటి ఇద్దరు మాట్లాడుకుంటున్నారా చెప్పండి మెమరీ వర్స్ చెప్తామక్క రెండో రాజులు మూడో అధ్యాయం 16వ వచనం యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలలో చాలా కృతులను త్రవ్వించుడి రెండు రాజులు మూడో అధ్యాయం 16వ వచనం ఇంకెవరున్నారు హోంవర్క్ చూపించడానికి ప్రైస్ తల శ్యామక్క శ్యామక్క వస్తాను ప్రైస్ తల శ్యామక్క అన్న ప్రైస్ లాడ్ అన్న అందరికి ప్రైస్ తల్లాడు
మీరు కూడా చెట్టుకొచ్చేసారేంటి? చెట్టు మీ అడ్రస్ ఇప్పుడు. ఎవరు చేయలే, మీరు చాలా చాలా బాగా వర్క్ మరి ఎక్స్ట్రా చేశారా, లేకపోతే చెప్పిన వర్క్ చేశారా ఏమో, మరి మీరు చాలా బాగా చేశారు నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 1000. ఈ లోయలో త్రువించుడి రాజులు 3, 16. ఓకే నెక్స్ట్. గాడ్ బ్లెస్ యు నాన్న. ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? హనీ. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. చాలా గ్రోత్ లను ప్రభుడి. 2 రాజులు 3, 16. God bless you, Nana. Very good. Next, ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు? స్తుతి. Praise the Lord, అక్క. The time is 5 p.m. అక్క మెమరీ వర్స్ అక్క, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ లోయలో చాలా కోతులు తవ్వించుడి. 2 రాజులు 3:16. గాడ్ బ్లెస్ యు తల్లి. ఇంకా ఇంకా ఎవరు లేరు కదా? 1, 2, 3. పిల్లలు హోంవర్క్స్ చాలా బాగా చేశారు, మెమరీ వర్క్స్ కూడా అప్ చెప్పారు. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మనం చాలా విలువైన ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం కదా పిల్లలు, అయితే దీనిలో మీరు ఎంతవరకు గుర్తుంచుకున్నారు, ఏంటి, అసలు ఏం చేస్తున్నారు, అసలు లెసన్ అయిపోయిన తర్వాత మీరు దాని గురించి ఆలోచిస్తున్నారా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది పిల్లలు. నాకు తెలుసుకోనా? అందరు రెడీయా? తెలుసుకోనా? కొంతమంది ఓకే ఓకే, కొంతమంది రెడీగా ఉన్నారు. ఏదడిగినా చెప్పేస్తారా ఇంతవరకు అయిన పాటల్లోంచి? వావ్ సూపర్. మీకంత జ్ఞాపక శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఏసో ఇచ్చేసారా? ఓకే, మీరు చదువుకోవటం వల్లే వస్తుందా, వినటం వల్లే వస్తుందా? అంతా కూడా ఏసో కృప కదా, మనకు అనేక విషయాలు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం ముందు, అలాగే ఈ రోజు కూడా కొన్ని విషయాలు నేర్చుకుందాం. నేర్చుకుంటే మిమ్మల్ని నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు అవి నాకు చెప్తూ ఉంది. ఓకేనా పిల్లలు? ఓకే, అయితే ప్రేయర్ పొజిషన్ 1, 2, 3. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి ఈ దినము కూడా నాయన మరి సండే స్కూల్ కార్యక్రమాలు అటెండ్ కాగలగటానికి నాకు మాకు మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. మరి అనేక దినాలుగా ప్రభా
పౌలు గారి గురించి మేము నేర్చుకుంటూ ఉంటుండగా తండ్రి, మరి ఈ దినము కూడా మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభు చెప్తున్నప్పుడు నన్ను మీరు మరుగుపరచండి, నా స్థానంలో మీరుండి బిడ్డలతో మాట్లాడండి. అలాగే బిడ్డలందరూ వింటూ ఉంటుండగా నాయన వాళ్ళకి వేరే వేరే తలంపులు లేకుండా నాయన మరి ఏమైతే చూస్తున్నారో ఏమైతే వింటూ ఉన్నారో నాయన అవన్నీ కూడా వాళ్ళ జ్ఞాపకం ఉంచుకోవడానికి మీరే సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని ఈ కార్యక్రమాన్ని అంతా మీ చేతుల్లో పెట్టుకుంటూ ప్రత్యేకించి ఈ వాక్య సమయాన్ని ప్రభు ప్రత్యేకించి ప్రభు మీరు దీవించమని అడుగుచు యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. 3, 2, 1. ఓకే పిల్లలు, మరి మనం పౌలు గారి గురించి నేర్చుకుంటున్నాం కదా. పౌలు గారు ఎన్ని ప్రయాణాలు చేశారని చెప్పుకున్నాం, ఓకే. జాయిల్ బాగా చెప్పాడు, జాయిల్ బాగా చెప్పాడు. ఒకళ్ళిద్దరు మూడు ప్రయాణాలు అని అన్నారు. నేను ఏమన్నానంటే విడదీయల ఎన్ని ప్రయాణాలు అన్నాను నేను, ఎన్ని ప్రయాణాల గురించి మనం చెప్పుకుంటాం. ఓకే, ఐ ఎంజాయ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అమ్మ. ఇంకా జాగ్రత్తగా విను, మిగతా కూడా నువ్వే గొప్ప గొప్ప ఆన్సర్స్ చెప్తుంది. ఓకేనా అబ్బా, ఇంత మంచి మంచి వాళ్ళు అయిపోయారు అందరు. ఓకే, అయితే ఇప్పుడు మనం పౌలు గారు రోమ్లో 2 ఇయర్స్ పైనే ఉన్నారు. అయితే 2 ఇయర్స్ ఒక అద్దె ఇంట్లో ఉన్నారన్న విషయం మనం నేర్చుకున్నాం. అద్దె ఇంట్లో ఉంటూ ఆయన బయటకు వెళ్ళలేదు, యూదుల్ని రప్పించుకున్నారు. అలాగే పెద్దవాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని సత్కరించారు, వాళ్ళకి మర్యాద ఇచ్చారనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఆయన ఎవరైనా వచ్చినప్పుడు యూదులు కానీ పెద్దవాళ్ళు కానీ లేకపోతే వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళతో చక్కగా మాట్లాడుతూ దేవుని గురించి బోధిస్తూ ఉన్నారు. 2 ఇయర్స్ కూడా కంప్లీట్ గా దేవుని పనే చేశారు అక్కడ రోమాలో. అయితే ఈ రోమ్లో ఉన్నప్పుడు ఇంకా ఈయన సంఖ్యలు బిగించబడి ఉన్నాయని చెప్పుకున్నాం కదా పిల్లలు. మీరందరూ చూపించండి, మీ అందరికి సంఖ్యలు ఉంటాయి, ఎలా ఉంటాయి చూపించండి. చేతులు ఇలా ఉంటాయి కదా, అందరూ చూపించాలి. అంటే ఇక్కడ నుంచి ఇలా ఆ చైన్ ఇక్కడ వరకు వచ్చేస్తాం. మనం అన్నం తినొచ్చు, వాళ్ళు కొన్ని కొన్ని పనులు చేసుకోవచ్చు, ఇలా వేసేస్తే అలా చేయలేరు కదా. సో ఇలాగా చూపించండి అందరూ. పౌలు గారికి ఎలా వేసేసారు సంఖ్యలు కదా. మరి మనం ఇంతకు ముందు పౌలు సీలా కలిపి జైల్లో ఉన్నారని చెప్పుకున్నాం కదా, అప్పుడు ఎలా వేసేసారు పిల్లలు? అప్పుడు కూడా జైల్లో ఉన్నారు కదా, అప్పుడు ఎలా ఉన్నారు? అప్పుడు ఇంకా చేతులే కాకుండా ఇంకా కాళ్ళు కూడా కదా, చెక్క బొండలు ఉంటే వాటిల్లో పెట్టేసి కాళ్ళు బిగించేశారు కదా, చేతుల్ని సంఖ్యలు వేసి ఆ బొండకి అంటే ఆ చెక్కకి వేసేసారు చేయిను పొడవుగా. సో అప్పుడు అస్సలు కదలటానికి లేదు. ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేశారు ఆయన్ని, ఇంట్లోనే ఉండిపోయారు, ఎక్కడికి వెళ్ళటానికి లేదు. సో ఆయనకి ఇలా బంధించేశారు కదా. ఇప్పుడు పౌలు గారికి చైన్స్ ఇక్కడ నుంచి ఇలాగా కనెక్షన్ ఇక్కడ వరకు ఉంటుంది. అయితే పిల్లలు ఇప్పుడు మనం అలాగా 2 ఇయర్స్ ఉన్నారు. తర్వాత కొంతకాలానికి ఇంకా ఇలాగే సువార్త చెప్తూ 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 ఉన్నారు. కానీ మరి ఆయన క్రీస్తు కొరకు పూర్తిగా జీవిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు కొరకు పూర్తిగా అన్ని విషయాలు సాక్షార్థంగా చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? యేసుక్రీస్తు మన కొరకే వచ్చారు, మనం చాలా తప్పులు చేసాం, పాపం చేసాం, వాటన్నిటినీ క్షమించారు ఆయన. మన కొరకు ఆయన మనకు రావాల్సిన పనిష్మెంటు ఆయనే తీసుకున్నారు, యేసుక్రీస్తే పనిష్మెంట్ తీసుకున్నారు మన తరపున. లేదంటే మనం చాలా మనం ఆ శిక్ష భరించాలి, మనకైతే అంత శక్తి లేదు. కానీ మనందరి తరపున, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి తరపున కూడా ఆయన లోక రక్షకుడిగా వచ్చి తన శిలువ మీద తను గాయపరచబడి, చాలా గాయపరచబడి, రక్తమంతా కారిపోయి అలా శిలువ వేయబడి చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడ్డారు. సమాధిలో పెట్టబడిన తర్వాత 3 రోజులు ఉన్నారు, 3 రోజు 4 రోజు 3 రోజున ఆయన 3 రోజులు ఉండి లేచిన తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులతో కలిశారు. తర్వాత వాళ్ళకి తెలిసిన వాళ్ళందరి మధ్యలో సంచరించారు. తర్వాత ఆరోహణం అయ్యారు కదా, 40 రోజులకి ఆయన ఆరోహణం అయ్యారు పిల్లలు. అంటే పరలోక రాజ్యాన్ని అక్కడికి చేరుకున్నారు పిల్లలు. వెళ్ళిపోతూ మనతో ఏం చెప్పారంటే, నేను మళ్ళా వస్తాను, మిమ్మల్ని అందరిని అక్కడికి తీసుకెళ్తాను, మీ అందరికి అక్కడ స్థలాన్ని సిద్ధపరుస్తాను అన్నారు. అందుకే మనం ఇప్పుడు కూడా ఏం చేస్తున్నామంటే, ఆయన దగ్గరికి వెళ్ళిపోవటం కొరకు మనం ఇదంతా కూడా నేర్చుకుంటున్నాం పిల్లలు. ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే, ఈ లోకంలో చాలా తప్పులు చేసేస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళరు పిల్లలు. మనం కూడా అబద్ధాలు ఆడేసిన, దొంగతనం చేసేసిన, లేకపోతే అలాంటి అలాంటి చేసినప్పుడు మనం కూడా వెళ్ళం కదా. కానీ ఇవన్నీ కూడా పౌలు గారికి తెలుసు పిల్లలు, తెలుసు కాబట్టి మనం ఇంతకు ముందు వాక్యంలో చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా నేను ఒక వాక్యం చదువుతాను. ఆ వాక్యంలో వచ్చిన ఒక మంచి మాట
దాన్ని బట్టి పౌలు గారు ఎలా ఉన్నారో మనం ఇప్పుడు చూద్దాం పిల్లలు. అయితే రోమా పత్రికలో 5:4 అంటే న్యూ టెస్టమెంట్ చూస్తే 136 పేజ్ నెంబర్ రోమా 5:21 కూడా చదువుదాం. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని వినండి పిల్లలు, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. దేవుని మీద పౌలుకి చాలా విశ్వాసం ఉంది, మనం చాలా సార్లు చెప్పుకున్నాం. అలాగే తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా విశ్వాసం వల్ల బలపరచడం కూడా చెప్పుకున్నాం. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. పౌలు ఎక్కడ కూడా అతను దమస్కుకి ముందు ఒక వ్యక్తి అంటే క్రైస్తవుడు అని ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని కొట్టేయాలి, చంపేయాలి, ఏదేదో చేసేయాలి, జైల్లో పెట్టేయాలి, బంధించేయాలి, ఇవన్నీ ఆలోచించేవాడు పిల్లలు. కానీ ఎప్పుడైతే దమస్కులో దేవుని స్వరాన్ని విన్నాడు, సౌలా సౌలా నువ్వు హింసించుచున్న దేవుణ్ణి నేనే అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు పూర్తిగా మారిపోయాడు. మనకి ఈ విషయం చాలా సార్లు చెప్పుకున్నాం పిల్లలు. అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి అని అంటే రోమాలో ఆయన ఉన్నారు. ఓకే, రోమాలో ఉన్నప్పుడు ఏం జరిగింది, అక్కడ కూడా కొన్ని విషయాలు జరిగినాయి పిల్లలు, ఏం జరిగినాయి అనేది మనం చూద్దాం. అయితే ఇక్కడ మనం నీతి, ఆయనకి నీతిగా ఏమి అంచబడింది అంటే దేవుళ్ళ విశ్వాసంగా ఉండాలి అని చెప్పి, అలాగే మిగతా వాళ్ళని కూడా విశ్వాసంలో పెంచాలి అని చెప్పి పౌలు గారు చాలా విశ్వసించి అందరిలో కూడా దేవుని మీద విశ్వాసాన్ని కలిగించాడు పిల్లలు. అయితే ఇప్పుడు చూద్దాం, మరి 2 ఇయర్స్ పైనే రోమాలో ఉన్నారని చెప్పుకున్నాం కదా, రోమ్లో ఉన్నారని చెప్పుకున్నాం కదా పిల్లలు. అయితే ఆ రోమ్లో ఉన్నప్పుడు ఏం జరిగింది, తర్వాత అసలు ఎలా, మనం ఆయన చనిపోవటం గురించి నేర్చుకోలేదు కదా, తెలుసుకోలేదు కదా, మరి ఆయన చనిపోయి ఉండరా, చనిపోయి ఉంటారు కదా, మానవులు ప్రతి ఒక్కళ్ళం చనిపోవాల్సిందే కదా పిల్లలు. అయితే ఆ చనిపోవటం ఎలా చనిపోయారు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం పిల్లలు. నేను మొన్నటి క్లాస్లో 28 అపొస్తల కార్యాలు 28 అధ్యాయం వరకు మీకు నేను చెప్పడం జరిగింది. అయితే 28 అధ్యాయంలో ఆయన చనిపోయిన విషయం మనకు అక్కడ లేదు పిల్లలు. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే చరిత్ర పుస్తకాలు చదివి దానిలో నుంచి ప్రపంచ క్రైస్తవ చరిత్ర కొన్ని పుస్తకాలు ఉంటాయి పిల్లలు, అవి వాటి వలన మనకు కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే బైబిల్లో ప్రతిదీ విడమర్చి చెప్పటం అనేది ఆ బైబిల్ మనం ఇంక ముయ్యలేమన్నమాట, అన్ని వివరించి చెప్తే. కాబట్టి వాటికి సంబంధించిన కొన్ని బుక్స్ మనకు ఉంటాయి పిల్లలు, మనకి చక్కటి బుక్స్ శాలెం పాస్టర్ గారు లేకపోతే మెత్షల అన్న వీళ్ళందరూ కూడా చదివి చెప్తా ఉంటారు. అలాగే మనం కూడా కొన్ని బుక్స్ నెట్లు చూసుకోవచ్చు పిల్లలు, మనకు కూడా అందుబాటులో ఉన్నాయి, కొన్ని కొనుక్కోవచ్చు. అలాగే తెలియని బైబిల్లో తెలియని వాటిని, బైబిల్లో అర్థం కాని వాటిని మనం కొన్ని విషయాల్ని నేర్చుకోవచ్చు పిల్లలు. అలాగే ఇక్కడ నేను కొన్ని విషయాలు తెలుసుకొని నేను మీకు చెప్పాలనుకుంటున్నా. అయితే ఇక్కడ రోమ్లో పౌలు గారు ఉన్నప్పుడు పరిస్థితి ఏంటో చూద్దాం. ఇది కొలోసియం అనేది, ఇగో ఈ బిల్డింగ్, ఇది ఒక స్టేడియం లాంటిది. రోమా పట్టణంలో చాలా ప్రాముఖ్యమైన ఒక స్టేడియం అన్నమాట. దీనిలో చాలా మంది పడతారు, మీకు ఇంకా చూపిస్తాను నీట్ గా, ఇంకా క్లియర్ గా చూపిస్తాను, అదిగోండి పిల్లలు. ఈ చుట్టూ కూడా ఇంత రౌండ్ ఉంది కదా, ఇదంతా చాలా పెద్దది. మనకి స్టేడియమ్స్ తెలుసు కదా, క్రికెట్ ఆడుతూ ఉంటారు, లేకుంటే ఏషియన్ ఒలింపిక్ గేమ్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు చాలా పెద్ద పెద్ద చోట్ల అలా కూర్చొని ఉంటారు చాలా మంది, రౌండ్ గా కూర్చొని ఉంటే లోపల సెంటర్ లో గేమ్స్ జరుగుతూ ఉంటాయి కదా. అలాగే క్రికెట్ కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మొన్న కూడా ఐపీఎల్ జరిగింది కదా, చాలా మంది ఏం చేస్తున్నారు, కూర్చొని చూడాలి, కాకపోతే కరోనా గురించి లోపలికి ఎవరిని ఎంటర్ అవ్వనివ్వలేదు. సో ఇక్కడ కూడా అంతే పిల్లలు. అయితే ఇది చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఇది ఉంది, అక్కడ చూడండి, ఇక్కడ అయితే బ్రేక్ అయిపోయింది, ఇదంతా పడిపోయింది చూడండి పిల్లలు. ఇది పౌలు గారు అంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత వెంటనే పౌలు గారు పుట్టారు ఆ ఏజే. అయితే అప్పటి నుంచి ఇప్పటికీ అంటే 1349 వరకు అంటే 1349 ఇయర్స్ గడిచేసరికి అక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది. సో ఆ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు ఇదంతా కూడా కొంచెం పడిపోవటం జరిగింది. సో అప్పటి వరకు కూడా ఉంది, 13 ఇయర్స్ కదలకుండా అలా చక్కగా బలంగా నిలబడింది. ఎప్పుడైతే ఎర్త్క్వేక్ వచ్చిందో అప్పుడు ఈ కొంచెం పడిపోవటం జరిగింది పిల్లలు.
అయితే ఇక్కడ ఏం చేసేవారంటే చూడండి, ఇది లోపల ఇవన్నీ స్టెప్స్ లాగా ఉంటాయి అన్నమాట. లోపల ఇవన్నీ స్టెప్స్ మనకి క్లియర్ గా లేదు కానీ మనకి స్టేడియం ఎలా ఉంటుంది, ఈ రౌండ్ అంతా కూర్చుంటారు, ఈ రౌండ్ అంతా కూర్చుంటారు, ఇక్కడ ఒక రౌండ్ ఉంది, ఇక్కడ ఒక రౌండ్ ఉంది, ఈ లోపల ఆడుతూ ఉంటారు. లేకపోతే ఈ లోపల ఏమి జరుగుతున్నా కూడా వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు అన్నమాట. మొత్తం ఇటలీలో ఆ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చొని చూడొచ్చు. అయితే ఇక్కడ రకరకాల ఆటలు ఆడుతూ ఉండేవారు, పెద్ద పెద్ద ఆటలు, కొన్ని జంతువులతో ఆటలాడిస్తూ ఉండేవారు. ఆ కొంతమంది పనిష్మెంట్ ఇవ్వటానికి వాళ్ళని ఇక్కడికే తీసుకొచ్చి అందరినీ ఇక్కడికి రప్పించి వాళ్ళందరూ చూస్తూ ఉండగా పనిష్మెంట్స్ ఇస్తూ ఉండేవారు పిల్లలు. కాబట్టి కొలసియంలో ఇదంతా జరుగుతూ ఉంటే ఇది చాలా ఫేమస్ అనమాట. అందరు ఇక్కడికి వస్తూ ఏం జరుగుతుందో కూడా ఇక్కడ చూస్తూ ఉండేవారు. ఇది కట్టి ఇంచుమించుగా 1300 ఇయర్స్ ఎలాగైతే ఇది ఉందో అంతటి కాలం పూర్తిగా వాడలేదు కానీ ఈ కొంతకాలం వాడినప్పుడు దీనిలో ప్రతిదీ జడ్జ్మెంట్ లాగా చేసి ఎవరిని చంపేయాలన్నా ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలన్నా ఇక్కడ ఇస్తూ ఉండేవారు. కాబట్టి పిల్లలు ఇక్కడ ఇంచుమించు 4 లాక్ పీపుల్ ఇక్కడ చనిపోయినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది పిల్లలు. అంటే ఎన్ని మరణాలు ఇక్కడ జరిగినాయో చూడండి. అయితే ఇవన్నీ కూడా అప్పట్లో రాజులు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. మూర్ఖత్వం అనమాట. ఎవరైనా పనిష్మెంట్ అనుభవిస్తూ వాళ్ళు సఫర్ అవుతూ ఉంటే చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఉండేవారు పిల్లలు. వాళ్ళ మీదకి జంతువులను వదిలేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఎవరికైతే పనిష్మెంట్ ఇవ్వాలో వాళ్ళని లోపల పడేసి ఆ కింద ఈ సెంటర్ లో వేసేసి అక్కడికి సింహాలు తీసుకొని వదిలేయటం కానీ లేకపోతే ఇంకా భయంకరమైన జంతువులను తీసుకొచ్చి అక్కడ వదిలేయటం కానీ చేస్తే వాళ్ళు పాపం వాళ్ళని ఆ జంతువులు తినేస్తూ ఉంటే పైన చూస్తూ చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. అలాంటి భయంకరమైన రోజులు. అయితే పౌలు గారు కూడా ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఇది చూడండి, పౌలు గారిని అక్కడ ఏం చేయలేదు, మనం తర్వాత చెప్పుకుందాం. ఇది కూడా రోమాలో ఒక పెద్ద కట్టడం మనం చూడొచ్చు. ఈ ప్లేసెస్ అన్ని కూడా పౌలు గారు తిరగటం జరిగింది. అయితే పౌలు గారు చెప్పాం కదా, చెప్పుకున్నాం కదా, 2 ఇయర్స్ ఒక అద్దె ఇల్లు తీసుకొని ఉన్నారని. ఇంట్లో నుంచి ఆయన బయటకి రాకూడదు. ఎందుకని రాకూడదు, ఆయన ఒక ఖైదీగా వెళ్ళారు అక్కడికి కదా. సైనికులందరూ చుట్టూ కాపలా కాసుకుంటూ తీసుకెళ్లారు కదా పిల్లలు. సెంచూరియన్ ఉన్నారు, చీఫ్ కెప్టెన్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు కదా వాళ్ళు షిప్ లో తీసుకొని వెళ్లారు. అయితే ఇక్కడ ఇంట్లో నుంచి ఆయన బయటకు రావడానికి వీలు లేదు కానీ బయట నుంచి యూదులు పర్మిషన్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కూడా చాలా విషయాలు నేర్చుకుంటుండేవారు. ఆయనకి చాలా సంతోషం వాళ్ళందరితో దేవుని గురించి మాట్లాడడం. చూడు ఆయన ఎప్పుడెప్పుడైతే 1, 2, 3, 1, 2, 3 మిషనరీ జర్నీస్ చేసి వచ్చారో ఆ ప్లేసెస్ వాళ్ళు ఎలాగున్నారు, ఇప్పుడు ఈయన వెళ్ళి చూడలేరు కాబట్టి ఆ ప్లేసెస్ వాళ్ళకి ఇదిగోండి, ఎవరన్నా దొరికితే ఆ వాళ్ళని తీసుకొని లెటర్స్ రాయిపిస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ చూడండి, ఒక సెంచురియన్ ఉన్నాడు కదా, ఇది ఎప్పుడు కాపలా కాయాలి, ఎందుకని పౌలు ఇటన్ నిలిపోతే ఇతను బ్రతకనివ్వరు కదా, నువ్వేం చేసేసావు పౌలునని చెప్పేసి అతనికి పనిష్మెంట్ వస్తుంది. సో ఈ విధంగా ఎలాంటి పరిస్థితుల్లో కూడా పౌలు అస్సలు చూడండి దేవుని మాట చెప్తానే ఉన్నాడు పిల్లలు. ఇక్కడ కూడా చూడండి, అతనంతా బందీగా చైన్స్ వేసేసి ఉన్నా సరే చూడండి మళ్ళీ ఆ చైన్ ఎవరు పట్టుకున్నారో చూడండి వెనక, ఇంకో చూడండి సెంచూరియన్స్ ఎలా పట్టుకున్నారు. అంతా అసలు చాలా గట్టిగా పట్టుకొని వాళ్ళు పౌలు ఎక్కడికన్నా పారిపోతాడేమని. నిజంగా పౌలు పారిపోతాడా పిల్లలు, పారిపోడు కదా. ఎందుకని పారిపోడు, దేవుని కలిగిన వాడు, నిజాయితీగా ఉండేవాడు. కాబట్టి ఆ విధంగా పౌలు ఎక్కడ ఎవరు దొరికినా కూడా వాళ్ళతో సువార్త చెప్తూనే నీతిగా జీవించాడు పిల్లలు. అయితే ఇలా ఉన్నప్పుడు ఈయన జైల్లో ఉండి చాలా ఉత్తరాలు రాయటం జరిగింది. ఇది మనం ఒకసారి మీకు లెసన్ చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను, చిన్న జైల్లో పెట్టినప్పుడు ఇక్కడ ఈ స్థలాన్ని వాళ్ళు వాడుకున్నారు అని. అలాగే ఇప్పుడు రోమ్లో ఆయన్ని ఉంచిన ఒక జైలు మనం ఇక్కడ చూద్దాం పిల్లలు. ఇది చాలా పైనుంచి లోపలికి అండర్ గ్రౌండ్ లోకి ఉంటుంది పిల్లలు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ తలుపు తీసి లోపలికి పంపించేస్తారు పిల్లలు. ఆ లోపల ఇంకా అన్ని వాళ్ళు అక్కడే, ఇంకా అసలు భయంకరంగా ఉంటుందంట ఆ లోపల పరిస్థితి. అయితే పౌలు గారికి ఎలా ఉంటుందంటే, అమ్మయ్య నాకు ప్రార్థన చేసుకోవటానికి మంచి స్థలం దొరికిందని ఆయన చాలా హ్యాపీగా ప్రార్థన చేసుకొని ఉండుంటారు. కాకపోతే లోపల బాధ ఏంటి అని అంటే, నేను చాలా మందికి సువార్త చెప్పాలనుకున్నాను, అయ్యో నేను ఇక్కడుండిపోయాను, అయినా సరే నేను వాళ్ళ గురించి ప్రార్థన చేస్తానని చెప్పేసి చాలా మంది గురించి ఆయన అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. అయితే భయంకరమైన జైలు శిక్ష ఆయన బందీగా ఉండి అనుభవించాల్సి వచ్చింది. అయితే ఆయనకి వేసిన చైన్స్ చూడండి, చేతులకు వేశారని చెప్పుకున్నాం కదా పిల్లలు కదా, ఈ చేతులకు వేశారు కదా ఆ చైన్స్, ఇప్పటికీ కూడా మనం అక్కడికి వెళ్తే రోమ్ వెళ్తే కనుక మ్యూజియంలో మనము ఈ చైన్స్ చూడొచ్చు.
ఇవి ఆనాడు పౌలు గారికి వేసిన చైన్స్ పిల్లలు. ఈ రోజుకి కూడా భద్రపరిచి ఉంచారు, మనం వెళ్తే గనక అక్కడికి చూడొచ్చు. వేసే అవకాశం ఇస్తే మీలో ఎవరన్నా వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. అలాగే చూడండి ఇక్కడ, మరి ఆఖరికి ఇంత పనిష్మెంట్స్ ఇస్తూ కూడా ఏమైంది అని అంటే చాలా మందిలో వ్యతిరేకత వచ్చేసింది. మీరు పౌలుని ఇంకా ఎందుకు బ్రతుకుంచారు, ఎందుకు చంపట్లేదు, ఎందుకు అతన్ని ఇంకా మీరు భోజనం పెట్టి పోషిస్తున్నారు అని చెప్పి చాలా మంది కొంతమంది యాజిటేషన్ తీసుకొచ్చి కొంతమంది వ్యతిరేకత అక్కడ చూపిస్తా ఉన్నారు పిల్లలు. సరే ఆఖరికి చాలా తర్జన భర్జనలు అయినాయి. ఆఖరికి నేను ఒక హతసాక్షిగా మార్చడం జరిగింది. అక్కడ ఏంటంటే వీళ్ళే హతసాక్షిగా చేస్తారంటే నేను తప్పు చేయలేదు అని ఈయనకి తెలుసు. కానీ ఏంటంటే ఇక్కడ పనిష్మెంట్ ఇవ్వటానికి వచ్చినప్పుడు ఏసై అంటే నాకు ఎవరో తెలియదు, నేను ఏసై గురించి ఎప్పుడు మాట్లాడను అని అన్నాడు అనుకోండి పౌలు, ఇంకెవరు చంపరు. కానీ వాళ్ళ మీదకి వచ్చి చంపేసే స్టేజ్ లో కూడా నేను ఏసై కొరకే చనిపోతాను, నేను బ్రతుకుంటే ఏసీ కొరకే చెప్తాను, నేను చచ్చిపోయినా ఏసీ కొరకే చనిపోతానని చెప్పేసి చూడండి ఎంత హ్యాపీగా అతను, నేను చనిపోయినా పర్లేదు ఏసీ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి ఆ విధంగా తను సిద్ధపడిపోయి ఉన్నాడు. ఎందుకు అని అంటే తను మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఎంతో మంది చంపాలని ప్రయత్నం చేస్తారు కదా పిల్లలు, అప్పుడే తెలుసు నేను ఏదో ఒక రోజు ఇలాగే చనిపోతాను, దేవుని కొరకు నేను చనిపోతాను, నేను అబద్ధం చెప్పట్లేదు, నిజ దేవుని గురించి నేను చెప్తున్నాను, కానీ నన్ను ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు చంపేస్తారు అది నాకు తెలుసు, కానీ నేను చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతా, బ్రతుకుంటే దేవుని గురించి చెప్తా అని చెప్పి గొప్ప నమ్మకంతో విశ్వాసంతో చాలా నీతి నిజాయితీతో బ్రతికిన వ్యక్తి ఈ పౌలు. అయితే ఒక రోజు ఇతన్ని ఈ కత్తితోటి మెడ నరికి రెండు భాగాలుగా చేసేసారు, బాడీ నుంచి హెడ్ ని వేర్ చేసేంతగా నరికేశారు పిల్లలు. అలా చంపవేయటం జరిగింది. అలా చంపేసినప్పుడు చంపేస్తున్నారని తెలుసు కూడా ఈయనేమి భయపడలేదు పిల్లలు. అందుకే చూడండి కత్తి ఉంది కదా ఇక్కడ, ఇతను ఇంతకు ముందు నుంచి కత్తి అంటే మనకి బైబిల్లో చూస్తే దేవుడు ఒక చోట చెప్తాడు రెండంచులు గల వాడి అయిన ఖడ్గం అని చెప్తాడు వాక్యాన్ని. సో ఆ విధంగా ఎప్పుడు కూడా వాక్యాన్ని పట్టుకొని పౌలు గారు తిరిగారు. కాబట్టి ఈయన స్టాచ్యూస్ ఎక్కడ చూసినా కూడా మనం కత్తిని చేతిలో చూస్తాం పిల్లలు. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ తలని వేరు చేసి అతన్ని చంపేశారో తర్వాత చాలా మంది ఆయన గురించి చాలా బాధపడి తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆయనకు ఒక స్టాచ్యూ, ఆయన గుర్తుగా మనం స్టాచ్యూ కట్టాలని చెప్పి, ఆయన గుర్తుగా మనం టెంపుల్స్ చర్చెస్ కట్టాలని చెప్పేసి చాలా మంది ముందుకు వచ్చి చేయటం జరిగింది పిల్లలు. చూడండి ఇదంతా కూడా పౌలు గారు ఎక్కడెక్కడ ఏం చేశారు, ఎలాగున్నారు, అవన్నీ కూడా ఉన్నాయి చూడండి వెనక పిక్చర్స్. ఇదంతా పౌలు గారు జ్ఞాపకార్థం కట్టిన ఒక చర్చ్ పిల్లలు. ఈయన పౌలు గారు ఈ చర్చ్ ముందు ఈ స్టాచ్యూ ఉంటది, పెద్ద స్టాచ్యూ ఉంటది. అయితే మనం ఎప్పుడైనా అక్కడికి వెళ్తే గనక పౌలు గారిని మనం కలవచ్చు పిల్లలు. చూడండి ఆయన అలా నిలబడి ఉన్నారు, మనం వెళ్ళినప్పుడు చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళి పౌలు గారు మీ గురించి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం పౌలు గారు, మేము కూడా మీకు లాగా నిలబడాలి, మరణం మీదకి వచ్చేస్తున్నా కూడా మేము భయపడకూడదు అని చెప్పేసి మనం ధైర్యంగా ఆయన ముందు చెప్దాం పిల్లలు. అలాగే చూడండి దగ్గరగా చూడటానికి ఇది. అయితే ఇక్కడ రెండంచులు గల వాడి అయిన ఖడ్గం వాక్యం అనేది, కాబట్టి మనల్ని అందరినీ సరిచేసేది ఆ వాక్యం. ఓకే, ఇది జడ్జ్మెంట్ హాల్, ఇదంతా చెప్పుకోవచ్చు. ఇదేమో కొలసియం చెప్పాను కదా ఇందాక. ఇక్కడ చూడండి ఈ చర్చ్ ని ఇంకా మీరు క్లియర్ గా చూస్తే కనుక ఇదిగో అందరూ వెళ్ళి ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. ఇది పౌలు గారి స్టాచ్యూ. ఈయన చనిపోయిన తర్వాత ఈయన గుర్తుగా ఇదంతా కూడా రోమ్ లో కట్టడం జరిగింది పిల్లలు. ఇదంతా కూడా నీట్ గా ఉంటది, ఎప్పుడైనా కూడా మనం అక్కడికి వెళ్ళొచ్చు అంటే పిల్లలు. కాబట్టి మీకు అవకాశం వస్తే మీరు తప్పకుండా పౌలు గారిని కలవండి అక్కడికి వెళ్ళి. సో లోపల చూస్తే కనుక ఈ విధంగా ఉంటది పిల్లలు. ఇక్కడ లోపల వరకు వెళ్ళి ఇక్కడ పౌలు గారి స్టాచ్యూస్ అవి ఉంటే అక్కడ ప్రార్థన చేసుకోవటం కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరైనా వెళ్ళినప్పుడు అమ్మ పౌలు గారు మీరు ఎంత గొప్ప పరిచర్య చేశారు, మేము కూడా అలా చేయగలమా, మేము కూడా అలా చేస్తే బాగుంటది కదా, అయితే మేము కూడా సిద్ధపడతామని చెప్పి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారంట. అలాగే చాలా మంది పౌలు గారు ఎంతో గొప్ప సువార్త చేశారు, ఆ సువార్త వలన మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటారంట పిల్లలు. చూడండి ఎంత పెద్ద హాల్ కదా. అయితే ఇదంతా కూడా రోమ్ లో ఉంది. ఇక్కడే బరియలు చేశారు ఆయన చనిపోయిన తర్వాత బరియలు చేయటం కూడా ఈ ప్లేస్ లోనే చేశారు పిల్లలు. కాబట్టి దీన్ని ఒక స్పెషల్ ప్లేస్ గా ఇక్కడ మనకి చూడటం జరుగుతుంది. ఇదిగో చూడండి తల వేరు చేయబడింది.
తల నరికేశారు కదా పిల్లలు ఇక్కడ నుంచి చాలా బాధ కదా ఎందుకంటే ఆయన గొప్పగా శ్రమ పడ్డారు ఏసై గురించి ఎంతో ఎన్నోసార్లు రాళ్లు పెట్టి కొట్టేస్తున్నప్పుడు లేకపోతే ఈడ్చుకొని వెళ్ళిపోయారు రాళ్ల మధ్యలో నుంచి ఆయన ఈడ్చుకొని వెళ్ళిపోయారు చచ్చిపోయేళ్ళే చంపేసాం వీడిని చచ్చిపోయేళ్ళే అని చెప్పేసి వదిలేసి కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో తన వెనుకనున్న శిష్యులు ఆయన ఇంకా కొంచెం ప్రాణంతో ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి జాగ్రత్త పెట్టి ఆ రాత్రికి రాత్రి మళ్ళీ వేరే ప్లేస్ లో పెట్టి ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. వీళ్ళు అలాంటి గొప్ప శ్రమలు పడిన ఈ పౌలు గారు ఆఖరికి ఈ విధంగా చనిపోవటం జరిగింది. ఆ చనిపోతున్నప్పుడు కూడా భయపడలేదు పిల్లలు, నేను దేవుని కొరకు చివరి వరకు నిలబడ్డాను, నేను దేవుని కొరకు ఎలా దేవునికి ఇష్టమో నేను అలా బ్రతకనని చెప్పి చాలా సంతోషంగా ఆయన మరణించడానికి కూడా ఇష్టపడ్డాడు, భయపడలేదు. భయపడితే ఏం చేసినా నేను ఇంకెప్పుడు ఏసే గురించి చెప్పనులే, నేను ఇంకెప్పుడు ఏసే మాట ఎత్తను, నన్ను చంపేయకండి, నన్ను ఉంచండి, నేను ఎప్పుడు ఏసే గురించి చెప్పను అని అనేసాను. కానీ పౌలు గారు ఏం చెప్పారు, చెప్పుకుంటే చెప్పుకోండి, నేను ఉంటే ఏసే గురించి చెప్తాను, నేను చచ్చిపోతే ఏసే దగ్గరికి వెళ్ళిపోతానని గొప్ప మాట ఈయన చెప్పడం జరిగింది పిల్లలు. కాబట్టి పౌలు గారు గొప్ప పరిచర్య చేశారు పిల్లలు, ఇది ఇది కూడా ఆయన పేరున కట్టిందే. అలాగే చూడండి, ఆయన చనిపోయిన తర్వాత ఆయన బరియల్ చేసిన ప్లేస్ ది తర్వాత తర్వాత ఒక ఆల్టర్ గా మార్చడం జరిగింది పిల్లలు. కాబట్టి చాలా మంది ఇక్కడికి వచ్చి ప్రేయర్స్ చేసుకొని వెళ్తూ ఉంటారు, చాలా సర్వీసెస్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి, ఆరాధనలు జరుగుతూ ఉంటాయండి పిల్లలు. అలాగే చూడండి పోప్, మరి వాళ్ళు ఉంటారు కదా రోమ్ లో, వాళ్ళందరూ కూడా వాళ్ళు వెళ్ళి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆయన్ని బరియల్ చేసిన ప్లేస్. అలాగే పిల్లలు ఇది అక్కడ క్యాండిల్ ఉంది పిల్లలు. ఈ క్యాండిల్ ఏంటి అని అంటే పౌలు గారిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎవరైనా చనిపోతే క్యాండిల్స్ వెలిగిస్తాం కదా, అలాగే ఈస్టర్ కి కూడా క్యాండిల్స్ వెలిగిస్తాం కదా. అలాగా ఒక ఈస్టర్ కి చాలా ఆయన చనిపోయిన చాలా క్రొత్తలో ఒక ఈస్టర్ కి ఆయన గురించి పెద్ద క్యాండిల్ వెలిగిద్దామని చెప్పి అనుకున్న తర్వాత ఎవరైతే పౌలు గారిని చూసారో పౌలు గారి వాక్యాలు విన్నారో వాళ్ళందరికీ చాలా బాధ అయిపోయి అయ్యో పౌలు లేరు, పౌలు ఇలా చనిపోయారు, పౌలు ఇంత శ్రమ పడ్డాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా దేవునిలో చనిపోయాడు కాబట్టి వాళ్ళు చాలా సంతోషించారు పిల్లలు. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద క్యాండిల్స్ వెలిగించి తీసుకొచ్చేవారు పిల్లలు. అయితే అలాగ ఒకటి చూడండి ఎంత చక్కగా ఇక్కడ కట్టడం జరిగింది పిల్లలు. దీన్ని పౌలు గారి క్యాండిల్ అంటారన్నమాట. ఇది ఎవరు ఈజీగా దాన్ని పడేయటం కానీ ఏమీ చేయలేరు పిల్లలు. ఒక పిల్లర్ లాగా చేసి దీన్ని ఒక క్యాండిల్ అని పిలవటం జరుగుతుంది పిల్లలు. కాబట్టి మనం పౌలు గారి గురించి నేర్చుకున్న చాలా విషయాలను బట్టి పౌలు ఎంత స్ట్రాంగ్ గా నిలబడ్డారో మనం చూసాం పిల్లలు. మరి మనకి నిత్యంగా అలాంటి పరిస్థితులు వస్తే మనం ఏం చేస్తాం పిల్లలు, అమ్మో దేవుడు వద్దు ఏమీ వద్దు వాళ్ళు కొట్టేస్తారు వాళ్ళు చంపేస్తారని చెప్పి మనం తోక ముడుచుకొని వెళ్ళిపోతాం పిల్లలు కదా. పిల్లలు మీరు కూడా అంతేనా, మనం ఎవరైనా దేవుని కొరకు నిలబడాలంటే నిజంగా నిలబడగలం మా పిల్లలు, నిలబడలేం కదా, అందరికీ భయమే కదా కదా. మనల్ని ఎవరన్నా వాక్యం చెప్తుంటే చంపేస్తానికి వస్తుంటే కొట్టేయడానికి వస్తుంటే మనం ఎవరుండగలం పిల్లలు, మీరు చూపించండి మనకు అంత ధైర్యం ఉందా పిల్లలు. పౌలు గారిని చంపేశారు కదా, కానీ పౌలు గారు అయితే చాలా హ్యాపీగా పిల్లలు నేను ఏసే దగ్గరికి వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి ఆయన చాలా సంతోషంగా ఆ బాధ అంతా కూడా భరించారు పిల్లలు. మరి మనమైతే అలా ఉండగలం ఒకసారి ఆలోచిద్దామా, మరి మనమైతే నిజంగా అలా ఉండగలమా పిల్లలు, ఉండలేం కదా. కానీ మనం అడగాలి ఏసయ్యని, ఏసయ్య నేను తప్పకుండా పౌలు గారు లాగా నిలబడాలి. మీరు చాలా మంది గుర్తుందా మీకు, మీరేమన్నారు నేను పౌలు లాగా మిషనరీగా అయిపోతానక్క అని అన్నారు కదా. మరి ఇప్పుడు మీరేం చేయాలి, పౌలు గారు చాలా గొప్ప పరిచర్య చేశారు ఏసయ్య, మేము కూడా అలా నేర్చుకుంటున్నాం ఏసయ్య, మేము కూడా స్ట్రాంగ్ గా నిలబడాలి ఏసయ్య అని చెప్పేసి మీరు అడగాలి పిల్లలు. ఎంతమంది అడుగుతారు చూపించండి, మీరు మీ చేతులు చూపించండి. వావ్ వెరీ గుడ్, మీకు ఇంకా ధైర్యంగా ఉందా, పౌలు గారు అలా చనిపోయారు అయినా సరే మీకు ధైర్యంగా ఉందా. వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్, ఎంత ఎక్సలెంట్ అంటే మీరు ఏ శ్రమ వచ్చినా కూడా మేము నిలబడతాం కదా పిల్లలు. మనకి చిన్న చిన్న శోధనలు వస్తే చిన్న ప్రాబ్లం వస్తే బావోయ్ అని కూర్చుని పోతాం మనం, అమ్మోయ్. చిన్న ఆన్లైన్ క్లాస్ ఉంటే ఆమె హోంవర్క్ చేయం, ఇంకేదన్నా అయితే మేము హోంవర్క్ చేయం కదా పిల్లలు. కానీ ఇక్కడ పౌలు గారు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అంత స్ట్రాంగ్ గా నిలబడ్డారు. కత్తిలా పెట్టేసినప్పుడు కూడా ఆయన ఏం చేశారు, అలాగున్నారు అంతే. మరి మనం ఏం చేయాలి, మన చుట్టూ వస్తున్న ప్రాబ్లమ్స్, మన చుట్టూ వస్తూ ఉన్నప్పుడు మనకి రకరకాల ఇబ్బందులు వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, అమ్మో ఈ పూటకు ప్రార్థన మానేద్దాంలే, ఈ పూటకు వాక్యం చదవటం మానేద్దాంలే. కానీ మరి పౌలు అలా చేశాడా,
అలా చేస్తుంటే గనక లాస్ట్ లో భయపడిపోయేవాడే. అప్పుడప్పుడు ప్రార్థన మానేసి, అప్పుడప్పుడు వాక్యం చదవటం మానేసి, సండే స్కూల్ మానేసి, లేకపోతే వాక్యం ఆలయానికి వెళ్ళటం మానేసి, ఇవన్నీ చేస్తే పౌలు గారు ఈ రోజు ఇలాగా చనిపోవటానికి మెడ మీద ఇలా కత్తి పెడుతున్నప్పుడు ఎవరన్నా వాళ్ళకి వాళ్ళు ఇల్లు అలా ఉంటారా? పిల్లలు ఉండరు కదా, పారిపోతారు కదా. అమ్మో అది నా మీద పడిందంటే అన్ని కోసిపోతే నరాలన్నీ బ్లడ్ ఇలాగా వచ్చేస్తుంది, అమ్మో నేను చచ్చిపోతానని చెప్పి పరికెత్తుకొని వెళ్ళిపోతాం మనం. కానీ పౌలు గారు ఏం చేశారు పిల్లలు? దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని కొరకే అక్కడ ఉన్నారంతే. నేను చచ్చిపోతున్నాను, నేను ఏసే దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి చాలా సంతోషంగా ఉంటారు పిల్లలు. ఒకసారి నేను షాలెం అంకుల్ని అడిగాను పిల్లలు, ఏమడిగానంటే స్టెఫెన్ గారిని రాళ్ళు వేసి కొట్టేశారు కదా, పౌలు గారిని చాలా సార్లు రాళ్ళు పెట్టి కొట్టారు, పౌలు గారిని చంపేశారు అన్న, మరి వీళ్ళందరికీ భయమైదా అని అడిగాను నేను. అప్పుడు అన్న ఏం చెప్పారో తెలుసా పాస్టర్ గారు? అప్పుడు దేవుని దూతలు వచ్చేస్తారంట పిల్లలు. దేవుని దూతలు మన దగ్గరకు వచ్చేయటం వలన మనకి ఏమీ భయం ఉండదంట. కాబట్టి పిల్లలు మనందరం కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మన వాక్యం చెప్తుంటే ఎవరైనా చెప్పనివ్వట్లేదు అనుకోండి, మనం సైలెంట్ గా చక్కగా ప్రార్థన చేసేసుకుంటూ పౌలుకి ఏసై తోడున్నారు, నాకు కూడా ఏసై తోడుంటారు అని చెప్పేసి చెప్పాలి పిల్లలు. మీకు ఎవరికి అనిపించింది అలాగా? మీకు ధైర్యం వచ్చిందా ఇప్పుడు? ఓ వెరీ గుడ్. ఇంకెవరికి వచ్చింది ధైర్యం? వావ్, జాయ్ కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం ఎప్పుడు కూడా భయపడిపోకూడదు. భయం అనేది ఎవరిది? సైతాన్ పెట్టుద్ది కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే పౌలుకి ఆ రోజు దేవుడు తోడున్నాడు కాబట్టి మనకు కూడా తోడుంటాడు కదా పిల్లలు. అలాగా మనం ఏసై కొరకు నిలబడాలి. ఇక్కడ మనం చూద్దాం పిల్లలు, ఇంకా వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారు ఏసై చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే గనక నేను మీకు ఇది హోంవర్క్ ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 4 జర్నీస్ ఉన్నాయి. ఫస్ట్ జర్నీ, సెకండ్ జర్నీ, థర్డ్ జర్నీ, జర్నీ టు రోమ్. ఇది 4th జర్నీ అని అనలేదు, జర్నీ టు రోమ్. కాకపోతే మనం చెప్పుకోవటం 4 ప్రయాణాలు చేశాడని కదా పౌలు గారు. సో ఇక్కడ మనకి ఇదంతా కూడా ఫస్ట్ జర్నీ తెలుసు, కుప్ర మీదుగా వచ్చి ఇదంతా తిరిగారు అని చెప్పి కదా. సెకండ్ జర్నీ, సెకండ్ జర్నీ ఇక్కడ చూడండి, వైలెట్ కలర్, ఈ కలర్ ఉంది కదా, ఇదంతా కూడా మనం చూస్తే ఇక్కడ నుంచి ఇలా 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 వచ్చి ఇదంతా ప్రయాణం చేసి ఇదంతా కూడా వచ్చి ఇక్కడికి చేరుకున్నారు. ఎరుషలేంలోనే కదా ఆయన బయలుదేరారు, వచ్చారు, మళ్ళా వెళ్ళారు, మళ్ళా వచ్చారు. అలాగే థర్డ్ జర్నీ బ్లూ కలర్ చూడండి, ఇక్కడ ఇక్కడ నుంచి బయలుదేరి ఇలాగ ఇలాగ వచ్చి బ్లూ కలర్ ఎక్కడెక్కడ ఉందో చూడండి, ఇదంతా కూడా మీరు వేసుకోండి. అలాగే పిల్లలు లాస్ట్ జర్నీ టు రోమ్, ఇక్కడ నుంచి బయలుదేరారు కదా, ఈ ప్రయాసం అంతా కూడా మనం నేర్చుకున్నాం. షిప్ ఎలా అయిపోయింది, పాము ఎలా కరిసింది, దేవుడు ఎలా కాపుదలు ఇచ్చాడు, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా ప్రయాణం చేసే సాగరికి రోమ్ వచ్చిన తర్వాత అక్కడ 2 సంవత్సరాల పైనే ఉన్నాక అప్పుడు చనిపోవటం జరిగింది పిల్లలు. అక్కడే సమాధి చేశారు. ఆ సమాధి చేసిన చోట ఆల్టర్ లాగా దాన్ని చర్చ్ లాగా కట్టి అక్కడ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ టైం అందరూ వెళ్ళి చూడటం కానీ అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసుకోవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి పిల్లలు. కాబట్టి నేను ఇది మీకు హోంవర్క్ ఇస్తాను, మీరు దాన్ని చేద్దరు కాని. అలాగే వాక్యం చూడండి, కీర్తనలు 71:24 చూస్తే, నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. ఎంత బాగుందో చూడండి పిల్లలు, పౌలుగా చెప్పుకుంటున్న మాట, నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. యేసుక్రీస్తు గురించి లేకపోతే దేవుని గురించి మొన్న నిన్ననే మొన్న నిమ్మక్క చెప్పింది, నీతి సూర్యుడు కదా పిల్లలు. మరి అంత గొప్ప నీతిపరుడైన దేవుని గురించి పౌలు ఎప్పుడు కూడా చెప్తూ ఉన్నారు అందరికి, అదే గొప్ప దీవెన అయ్యింది ఆయనకి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం కూడా వెళ్ళినప్పుడు మనం కూడా దేవునిలో నమ్మకంగా ఉండగలగటానికి దేవుడు మనకి తోడుగా ఉండాలి పిల్లలు. అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి, నేనైతే 4 జర్నీస్ ఇక్కడ చేశాను. అంటే నేను మీకు కుట్టిన చూపిస్తున్నాను, మీకు పెడతాను పిక్చరు. ఇది ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, ఆ చూపించిందే ఇది. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో వేశాను, దాన్ని బట్టి మీరు కూడా అలా చేసుకోండి. ఓకేనా పిల్లలు? ఓకేనా? అలా అలాగే ఇలా కూడా చేశాను పిల్లలు. పిల్లలు ఓకేనా? మీకు తెలుసు కదా ఫస్ట్ జర్నీ, సెకండ్ జర్నీ, థర్డ్ జర్నీ, ఫోర్త్ జర్నీ. ఇవన్నీ కూడా ఉలెన్ థ్రెడ్, ఉలెన్ థ్రెడ్ ని ఫెవికాల్ పెట్టి అనిపించాను. మీకు ఇది రాదు, ఎప్పటికీ రాదు ఇది. ఓకే, ఇది పేపర్ దొరికింది. ఇదేమో జెంట్స్ షర్ట్
లో కాలర్ లో పెడుతూ ఉంటది ఇది బకరం అని అంటారు. ఇది ఎక్కడైనా దొరికితే అంటే ఇది ఎంత నలిపేసినా కూడా ఏం అవ్వదు పిల్లలు, మళ్ళా చక్కగా మనం వాడేస్తాం. ఓకేనా పిల్లలు, నేను ఇది మీకు గ్రూప్ లో పెడతాను మ్యాప్, దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి, టైం ఉన్న వాళ్ళు చేసుకోండి. దేవుడు ఆశీర్వదిస్తే మనం కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి సువార్త చెప్పేలాగా ప్రార్థన చేసుకోండి. ఓకేనా పిల్లలు, ఇప్పుడు మరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోవాలి. ఎవరైతే పౌలు లాగా గొప్ప మిషనరీ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని వీలైతే మోకరించి యేసుని అడుగుతాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మరి ఇంతవరకు కూడా నాయన పౌలు గారి గురించి అనేక విషయాలు మేము నేర్చుకున్నాం ప్రభా. మరి చరిత్ర నుంచి మాకు కొన్ని విషయాలు, కొన్ని పిక్చర్స్ మేము చూడటం వల్ల కొన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడి ఉన్నాయి ప్రభా. అందరిని బట్టి నీకు వందనాలు. అలాగే తండ్రి మరి ఇక ముందు దినాలలో ప్రభా, రాబోయే దినాలలో తండ్రి మేమందరము కూడా ప్రభా మరి పౌలు చేసిన గొప్ప మిషనరీ యాత్రలు మేము తెలుసుకున్నాం కాబట్టి అదే రీతిలో మేము కూడా గొప్ప యాత్ర చేయడానికి తండ్రి, గొప్ప మిషనరీలుగా మేము మారగలగటానికి మీరే మాకు సహాయం చేయండి తండ్రి. యేసయ్య మీకు వందనాలు ప్రభ. బిడ్డలందరూ విన్నారు తండ్రి, వాళ్ళ హృదయాల్లో ఎంతగానో నువ్వు నాటి ఉన్నావు ప్రభ, ఫలింప చేయమని అడుగుచున్నాం తండ్రి. వినిన వాక్యాన్ని మరి వాళ్ళు మర్చిపోకుండా కూడా మీరే కృప చూపించమని అడుగుచున్నాం. మీ యొక్క ఆశీర్వాదాల చేత నన్ను మమ్మల్ని నడిపించమని నాకు ఇచ్చిన దివ్యమైన అవకాశాన్ని బట్టి నీకు మరి ఒకసారి స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అర్పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. Our Father, which art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our debts as we forgive those who debt us. And lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Charles, unmute just come on. క్షమించము ఎందుకంటే రాజ్యం క్షత్రియ మహిమ నిరంతరం నీవేనే ఉంటుంది. ఆమేన్. ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని గణ్యోని సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ కి, రిసోర్స్ పర్సన్స్ కి, అబ్జర్వర్స్ కి, వారి వారి కుటుంబాలకు సదాకాలంతో వెండి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఎడమా, గాడ్ బ్లెస్ యు. అందరికి బై రే, 3 o'clock కి. ఓకే, బాయ్ 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 బాయ్. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసాను అంకుల్. Yes, అమ్మా.